Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఇప్పుడు దానియేలు ఏం చేశాడంటే, తనకు 3 స్నేహితులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 3 స్నేహితులు ఎలాంటి చెప్పనా, మంచి ప్రార్థనా పరులైన స్నేహితులు. దానియేలుకు పెద్ద సమస్య వచ్చింది, దానియేలు పేక తెగిపోయే పరిస్థితి వచ్చింది. దానియేలు తరపున ప్రార్థించగలిగిన 3 మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకొని 3 స్నేహితుల దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పాడండి. ఇదిరా పరిస్థితి, చచ్చిపోతాంరా, ఇప్పుడు మనం చచ్చిపోకుండా ఉండాలంటే మిగతా వాళ్ళు బ్రతకాలి, మనం కూడా బ్రతకాలి, కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలి, నేను ప్రార్థన చేస్తాను, నాకు మీ ప్రార్థన సపోర్ట్ కావాలి, ఈ సమయంలో మీ ప్రార్థన సపోర్ట్ కావాలి, పెద్ద సమస్య వచ్చింది, చచ్చే అంత సమస్య వచ్చింది, 24 అవర్స్లో చచ్చిపోతాను నేను, కాబట్టి మీరు ప్రార్థన చేయండి రా, ప్రార్థన సపోర్ట్ ఇవ్వండి రా అంటే వాళ్ళ ప్రార్థన, ఓకే నీకు ప్రార్థన సపోర్ట్ ఇస్తాను, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మీకు మాట చెప్పనా. ఆ రాత్రి దేవుడు ఆయనకు చూపించాడు అదే కళ, అదే కళ ఆయనకు చూపించాడు, కళ మాత్రం ఆపలేదు, కళతో పాటు భావం కూడా చెప్పేశాడు దేవుడు. రాత్రి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు చేసే ప్రార్థన వల్ల దేవుడు నాకు ఆ కళను చూపించాడు, కళ భావాన్ని కూడా చెప్పాడు, దేవునికి మనం స్తోత్రిద్దామని అందరూ కలిసి అక్కడే దేవుని స్తోత్రించి దేవుని గణపరిచారు. అక్కడ రాజు ముందుకు వెళ్ళాడు, రాజు ముందుకు వెళ్తే రాజు అన్నాడు, ఏం వచ్చిందిరా, కళ వచ్చిందా, వచ్చింది రాజా, మర్మములు బయలుపరచగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన నీకు వచ్చిన కళను నాకు చూపించాడు, కళ భావాన్ని కూడా చూపించాడు, రాజా చెప్తాను వినండి అన్నాడు. చెప్పరా అన్నాడు. రాజుగారి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు, నిలబడి ఉన్నాడు, చేతులు కట్టి దానియేలు కళ చెబుతున్నాడండి. రాజా మీరు తర్వాత పరిపాలన ఎవరు పరిపాలిస్తారనే ఆ టెన్షన్తో ఆలోచించి ఆ ఆలోచనలోనే అలా నిద్రలోకి వెళ్ళారు. నిద్రలోకి వెళ్ళినప్పుడు మీకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, ఒక పెద్ద ప్రతిమ మీ ముందు నిలబడి ఉంది. ఊరు నాయన ఏంట్రా బాబు ఎంత ఉంది ఈ ప్రతిమ అని మీరు చూస్తూ ఉన్నారు. మీరు తీక్షణంగా ప్రతిమను చూస్తుంటే ఆ పెద్ద భారీ ప్రతిమ శిరస్సేమో మేలిమి బంగారంతో ఉంది. ఈ భుసాలు ఈ ప్రాంతం ఇక్కడ వరకు ఇదంతా వెండితో ఉంది. ఈ పట్ట భాగం ఇక్కడ వరకు అది ఎత్తడితో ఉంది. ఇక ఇక్కడ నుండి నడుము నుండి మోకాళ్ళ వరకు ఇనుముతో ఉంది. ఆ మోకాళ్ళ కింద శీలమండలం వరకు ఇనుముతో ఉంది. ఆ తర్వాత పాదాలు అవన్నీ ఇనుము మన్ను కలిసి ఉన్న లోహాలతో ఉంది. ఇది రాజా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఏంట్రా బాబు ఇంత ప్రతిమ, పైనేమో బంగారం, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, ఆ తర్వాత కింద ఏంట్రా బాబు ఇంత బలహీనంగా ఉంది, ఇనుము మన్ను కలిసి ఉన్నట్టుంది, ఏంట్రా బాబు ఇది అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ లోపల మీరు చూస్తూ ఉండగానే చేతి సహాయం లేని ఒక రాయి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఆ రాయి వచ్చి ఈ ప్రతిమను ఒక్క దెబ్బ కొట్టంగానే అంత భారీ ప్రతిమ ఒక్కసారి బోర్ల పడిపోయింది. చూస్తూనే ఉన్నారు ఏంట్రా బాబు అని మీరు టెన్షన్తో. ఈ రాయి ఏం చేసింది తెలుసా, అంత పెద్ద ప్రతిమను దంచి పడేసింది. నిమిషంలో మొత్తం బూడిదైపోయింది ప్రతిమ అంతా. అవురా వాక్కైపోయి చూస్తున్నారు మీరు. గాలి వచ్చింది, గాలిసుల్లో మొత్తం వెళ్ళిపోయింది బూడిదంతా. ఇక విగ్రహం లేదు, విగ్రహానికి సంబంధించిన బూడిది కూడా లేదు. తుల్లిపడ్డారు మీరు, టెన్షన్ అయిపోతున్నారు. మీరు చూస్తూ ఉండగానే చిన్నిగా వచ్చింది రాయి, ఆ చిన్ని రాయి మహాభూతలం అంత పెద్ద రాయి అయిపోయింది.
తుల్లిపల్లి లేచారు మీరు, ఇది కదా అన్నాడు. లేచి నిలబడ్డాడు సింహాసనం మీద. నిజం రా నువ్వు చెప్పింది అన్నాడు. ఉంగరం తీసి అతనికి తొడిగించాడు, హారం తీసి అతను తొలగించాడు. పాదాల మీద పడ్డాడండి, నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. హల్లెలూయా. ఇదేంటి ఒక సాదా సీదా ఒక సామాన్యుడు దానియేలు, కానీ దానియేలుకి ఏం చేశాడు ఈయన? సాష్టాంగ నమస్కారం చేసి పూజలు చేసి ఆయనకి నైవేద్యాలు సమర్పించి, అరే నువ్వు సామాన్యుడు కదరా, దీని భావం చెప్పరంటే భావం చెప్పాడు. అసలు నేను దీనిలో మీకు చెప్పబోయే సందర్భం, ఈయనకి ఇలా దేవుడు కలివ్వటానికి, ఆ కలభావం చెప్పడానికి, రాజు దగ్గర వెళ్తే రాజు దగ్గర సన్మానం రావటానికి, ఈయన స్థితి మారటానికి కారణం ఏంటో చెప్పనా? ఈయన ప్రార్థిస్తుంటే, చచ్చే అంత పరిస్థితుల్లో ఈయన ప్రార్థిస్తుంటే, ఆ టెన్షన్ సమయంలో ఈయన ప్రార్థిస్తుంటే, ఈయన ముగ్గురిని ఎన్నుకున్నాడే స్నేహితులు. ఈయన కోసం ప్రార్థించే స్నేహితులను తను ఎన్నుకున్నాడండి. మంచి ప్రార్థనాపరులైన స్నేహితులను ఎన్నుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ స్నేహితులు ఎవరు? ప్రార్థనాపరులైన వాళ్ళ? నీకు కష్టం వస్తే, నీ కోసం అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థించే అలాంటి మంచి ప్రార్థనా పరులు నీకు స్నేహంగా ఉంటే, నీ పెద్ద కొండ బండరాళ్ళంటి సమస్యలు కూడా కరిగిపోతాయండి. అది ఎలాంటి పరిస్థితులైనా నువ్వు మోకరిస్తావు, నీతో నీ స్నేహితులు మోకరిస్తారు. ప్రార్థనలు ఆలకించేవాడు దానికి జవాబిస్తాడు. నీ సమస్య తీరడమే కాదు, స్థితి మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరు? ఈరోజు నీ స్నేహితులు ఎవరు? కొంచెం సమయం దొరికిన ప్రార్థనలో గడపండి. దానియేలు ఎంచుకున్న స్నేహితులు, తనకు వచ్చిన హార్డ్ టైంలో తన కోసం ప్రార్థించే ప్రార్థనా పరులైన స్నేహితులను ఎంచుకున్నాడు. ఈరోజు ఇక్కడ మీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు? మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఆలోచించండి. ఒక వ్యక్తి అన్నాడు, నీ ఫ్రెండ్స్ సంగతి నాకు చెప్పు, నువ్వేంటో నేను చెప్పేస్తాను అన్నాడు. నీ ఫ్రెండ్స్ ఎవరో నాకు చెప్పు, నువ్వేంటో నేను చెప్పేస్తా. ఈరోజు మన స్నేహితులు బూతు మమ్మల్ని చూపించడం నేర్పించారు కదా. ఈరోజు మన స్నేహితులు సినిమాలకు తీసుకెళ్ళడం నేర్పించారు కదా. ఈరోజు మన స్నేహితులు ఆ మాట ఈ మాట బూత్ కవర్లు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసేవాళ్ళు, టైం పాస్ గేమ్స్ ఆడేవాళ్ళు మీ కొలిక్స్ అయ్యారా? వాళ్ళు మీరు కట్టగట్టుకొని నరకానికి వెళ్ళిపోతారు. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, మిమ్మల్ని వాళ్ళు బాగుపడుతూ మిమ్మల్ని బాగు చేసే వాళ్ళ స్నేహితులు ఎంచుకోండి. మీకు అవసరమైతే ఇలా చేయకరా, ఇది కరెక్ట్ కాదు, ప్రార్థన చేయాలరా, మనం ప్రార్థన కోసం టైం కాదు అని నిన్ను కరెక్ట్ చేయగలిగిన స్నేహితుని ఎంచుకోండి. అది నీకు కష్టమైనా సరే అలాంటి స్నేహితులు నిన్ను బాగు చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు నీ స్నేహితులు? దానియేలు స్నేహితులు ప్రాణాపాయ పరిస్థితుల్లో 24 గంటల్లో తనకు కొలాప్స్ అయిపోయే స్థితిలో 24 గంటల్లో తన స్థితిని ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటానికి కారణమయ్యారు వాళ్ళ ప్రార్థన. ఆమెన్. కాబట్టి ఇప్పుడు దానియేలు ప్రియుడు అవడానికి కారణం, ఎవరితో పడితే వాడితో స్నేహం చెయ్యడు. దానియేలులో ప్రియుడా అని దేవుడు పిలవటానికి మరో మంచి లక్షణం చెప్తా. అదేంటంటే, దానియేలుకు ఒక మంచి అలవాటు ఉందండి. దానియేలు గ్రంథం 9:2 వచ్చిన ఒకసారి చూద్దాం. సంపూర్తి అవుచున్నవని గ్రంథమునందు గ్రహించి తిని. అంటే ఈయనకి దేవుని గ్రంథం చదివే అలవాటు ఉంది. పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు చదివే అలవాటు ఉంది, దాన్ని గ్రహించుకుంటూ చదువుతున్నాడు. ఈరోజు మీకు పరిశుద్ధ గ్రంథం చదివే అలవాటు ఉందా? నెల రోజులు రోజుకి 2 సార్లు కనీసం 2 అధ్యాయాలు చదవండి. పొద్దున్న 2, రాత్రి 2 అధ్యాయాలు చదవండి. ఎలాగా? చదివాను అయిపోయింది అన్నట్టు కాదు, చదివిన దాన్ని ధ్యానం చేసుకుంటూ, దాన్ని మననం చేసుకుంటూ, దాన్ని ఆలోచిస్తూ, అలా చక్కగా దాన్ని ధ్యానపూర్వకంగా చదివితే ఖచ్చితంగా చెప్తున్నాను, నెల రోజులు అంటే మధ్యలో 5 అలా 6 అయ్యేటప్పటికీ మీ పరిస్థితుల్లో కొంత మార్పు కలిగిద్ది, ఎక్కడ లేని సంతృప్తి మీ గుండెల్లో కలిగిద్ది. ఇది వాస్తవం చెప్తున్నాను నేను, ఇది వాస్తవం. చేసి చూడండి మిగతా వాళ్ళంతా. ప్రైజ్ ద లార్డ్. క్రమం పెట్టుకోండి. మీరు సామెతలు చదవండి యవనస్తులు అయితే, కీర్తనలు చదవండి, మంచిగా ఉంటుంది. యేసయ్య జీవిత చరిత్రను తెలుసుకోవాలంటే పక్క అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు యోహాను సువార్తలో, అది చదవండి. అసలు ప్రపంచ చరిత్ర ఏం అవబోతుందో తెలుసుకోవాలంటే చదవండి లాస్ట్ బుక్ ప్రకటన గ్రంథం. లేదండి, కొంచెం మాకు అటీటుగా కావాలంటే దానియేలు గ్రంథం చదవండి. ప్రపంచ భవిష్యత్తును తెలియపరిచే గ్రంథాలు ఇవి. యవనస్తులకి చిన్న మాట, ప్రసంగి చదవండి. ఏం చదవాలో ఎక్కడ బిగిన్ చేయాలో చెప్తాను. యవనస్తులకి ఖచ్చితంగా సామెతల గ్రంథం రోజు చదవండి, చాలా అవసరమైన మాటలున్నాయి. కనుక ఒక బుక్ పట్టుకోండి, దానికి కొన్ని అధ్యాయాలు చదువుతా, క్రమం చెప్పున చదువుతూ, దాన్ని ఒక అవసరమైతే 1-2 సార్లు, 2-3 సార్లు దాన్ని చదువుతూ టైం గడపండి, దాని మీద ధ్యానం చేయండి. ఎంత బాగుంటుందో చెప్పనా? మొదటి కీర్తనలో 3వ వచనంలో అంటాడు, అలా చదివి ధ్యానం చేసేవాని జీవితం నీటి కాలవయోర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఏ పని పట్టుకున్నా సఫలం అయిపోద్ది. అంత మాత్రమే కాదు, నీటి కాలం ఎవరన్నా నాటబడిన చెట్టు ఎలా పచ్చగా నిగనిగలాడుతూ దాని టైంలో ఫలిస్తూ ఉండదో, వాడి జీవితం అలా ఫలిస్తూ ఉండదు. ఎప్పుడు 365 రోజు పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇలా అలా చదివిన వాళ్ళ జీవితం. దానియేలుకి ఒక అలవాటు ఉంది, రోజు పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి
గ్రంథాన్ని తీసి చదివి ధ్యానం చేసే అలవాటు కలిగినాడు. ఆమెన్ ఆమెన్. దానియేలుకు దేవునికి ప్రియుడు అవడానికి కారణం ఏంటారా అంటే దానియేలు అలా ప్రతిరోజు బైబుల్ చదివేవాడు. ఇంకా కాస్త ముందుకు వెళదాం, ఇంకాస్త ముందుకు వెళదాం. ఈ దానియేలు గురించి ఇప్పటికి మనం కొన్ని విశేషాలు ఎందుకు ప్రియుడయ్యాడు మనం తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ పాయింట్ నాలుగో విషయానికి వెళుతున్నాం. చూడండి, 6వ అధ్యాయం దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. దానియేలు ఎలాంటి చెప్పండి? నమ్మకస్తుడు. ఏంటి మళ్ళీ చెప్పండి మీరు? నమ్మకస్తుడు. అది కొంచెం అనండి, నేను ఎంత పలికాను? నమ్మకస్తుడు అనండి మీరు కూడా. బైబిల్లో మాట రాయబడి ఉంది, దయ చూపించే వాళ్ళు చాలామంది తటస్థిస్తారు కానీ నమ్మకమైన వాళ్ళు అరుదు అని ఉంది. 101వ కీర్తనలో మాట రాస్తుంది, అదేంటి చెప్పనా? నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కోసం ప్రతి దినము నేను కనిపెడుతున్నాను అంటాడు. అంటే దేవుడి దగ్గర నివసించినట్లు ఆయన ఎవరి కోసం కనిపెడుతున్నాడంట? మంచి ప్రార్థనా పరుల కోసం కనిపెడతా, వాక్యం మీద పట్టున్న వాళ్ళ కోసం కనిపెడుతున్నా, ప్రసంగం బాగా చెప్పేవాళ్ళ కోసం కనిపెడుతున్నా, పాటలు బాగా పాడేవాళ్ళ కోసం కనిపెడుతున్నా, నమ్మకస్తుల కోసం ఆయన కన్నులు కనిపెడతా ఉన్నాయి అంట. ఈరోజు నమ్మకంగా ఉండారా? మీ ఇంట్లో నమ్మకంగా ఉన్నారా? మీరు మీ వ్యాపార స్థలంలో నమ్మకంగా ఉన్నారా? మీ ఉద్యోగం దగ్గర నమ్మకంగా ఉన్నారా? మీ చదువుల దగ్గర మీరు నమ్మకంగా ఉన్నారా? బస్ స్టాప్ దగ్గర నమ్మకంగా ఉన్నారా? మీరు ఎక్కడున్నా సరే నమ్మకంగా ఉండండి. మనుషులు చూస్తే ఒక రీతిలా, మనుషులు చూడకపోతే మరొక రీతిగా ఉన్నాం. మనం ఎక్కడున్నా దేవుని కళ్ళు అక్కడ ఉన్నాయి. మనం నమ్మకం ఉందాం, ఎక్కడున్నా నమ్మకంగా ఉందాం. మనల్ని ఎక్కడున్నా చూసే దేవుడు ఉన్నాడు. ఆయన ముందు ఎవరైతే నమ్మకంగా ఉంటారో అలాంటి నమ్మకమైన వాళ్ళకి ఆయన రాజ్యం ఇవ్వటమే కాదు, వాళ్ళని ప్రియులుగా ఎంచడమే కాదు. 28వ అధ్యాయం సాంతల గ్రంథం 20వ వచనం అంటాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెందుగా కలుగును. మీరు చేసే ప్రతి పనిలో నమ్మకంగా ఉండండి. మిమ్మల్ని చూస్తున్న దేవుడు గ్యారంటీ మిమ్మల్ని అధిపతులుగా నియమిస్తాడు. ఆయన ఏమంటారు చెప్పన? కొంచెంలో నమ్మకంగా ఉన్న బిడ అనేకమైన వాటి మీద నేను అధికారిగా చేస్తాను నేను అంటాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటారు చెప్పన? ఈ నమ్మకస్తులకు ఆయన రాజ్యాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానియేలు దేవునికి ప్రియుడు అవడానికి మరో కారణం ఏంటండి? నమ్మకస్తుడు. ఆమెన్. ఇక నెక్స్ట్ పాయింట్కి నేను వెళుతున్నాను. 3వ వచనం చదవండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎలాంటి బుద్ధి చెప్పాలి? పరిస్థితులు తారుమారైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన బుద్ధి ఎప్పుడు అతి శ్రేష్టంగా ఉండాలండి. శ్రేష్ఠులుగా మనం ఆలోచించాలండి, శ్రేష్టమైన బుద్ధితోనే ఉండాలి మనం. ఆమెన్ చెప్పండి. ఈ దానియేలు గురించి ఏం రాయబడని చెప్పన? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి బుద్ధిని బట్టి కూడా దేవుడు మనకు క్యాలిక్యులేట్ చేస్తాడండి. ఎంత మంచిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్న దానికన్నా నీ బుద్ధి ఎలాంటిది అనేది క్యాలిక్యులేట్ చేస్తాడు ఆయన. గంటల తరబడి మనం ప్రార్థించినా, రోజులు రోజులు మనం ఉపవాసం ఉన్నా, బుద్ధి మంచిగా లేకపోతే వేస్ట్ అండి. అదంతా డ్రైనేజ్లో పోసినట్టే. దేవుడు మనల్ని కరుణించాలంటే మనల్ని చూస్తున్న దేవునికి మనం శ్రేష్ఠులము, అతి శ్రేష్టమైన బుద్ధి గలవారము అన్న సంగతి ఆయనకి తేలాలి. ఆమెన్ చెప్పండి. ఈ దానియేలు ఎలాంటోడు? దేవునికి అంత నచ్చేయటానికి ఈయన ఫైట్ అనేదే చేయకుండా, ఈయన తరపున ఫైట్ చేయటానికి దేవుడు దూతను పంపించడానికి, ఈయన కూల్గా అంత పెద్ద సమస్యలో కూడా కూల్గా ఉండటానికి గల కారణం ఏంటంటే ఈయన ఎలాంటోడు? అతి శ్రేష్ఠుడు, అతి శ్రేష్టమైన బుద్ధి గల. నెక్స్ట్ పాయింట్కి వెళుతున్నానండి. ఇందాక మనం చదివిన మూలవాక్యానికి వెళ్ళిపోదాం ఒక్కసారి. ఆ మూలవాక్యంలో 6వ అధ్యాయము 22వ వచనం అక్కడ ఏమంటాడు? రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. ఎలా కనబడ్డాడు ఈయన? అందరూ అనండి, నిర్దోషిగా కనబడ్డాడు. కనుక నన్ను కాపాడటానికి దేవుడు తన దూతని, అంటే నిర్దోషిగా ఉన్నాడు. ఇందాక చదివిన 3వ వచనంలో 4వ వచనంలో ఏమన్నాడు? ఈ దానియేలు ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. కనుక ఊరంతా ఏకమైన ఆయనలో ఒక్క నేరం కూడా కనుగొలేకపోయారు, నేరం మోపలేకపోయారు. ఆయన ఏంటంటే అతడు ఎలాంటోడు అంటే ఇక్కడ నిర్దోషి. ఏ నేరం చేయనోడు, ఏ తప్పు చేయనోడు, నిర్దోషి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? నిర్దోషిగా ఉన్నామా? ఎంత మంచి భక్తి చేస్తున్నారు, ఎంత మంచి ప్రార్థన పరులు, దేవుని కోసం ఎంత మంచి విశ్వాసులు అని కాదు, నిర్దోషిగా ఉంటున్నారా? నిర్దోషిగా ఉన్న వారి కోసం మీరు ఫైట్ చేయాల్సిన అవసరం లేదండి, కూల్గానే ఉంటారు మీరు. తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇస్తున్నాడు ఏది కావాలది. హల్లెలూయ. మీరు నిర్దోషిగా మీరు ఉండగలిగితే, ఏ నేరం ఏ తప్పు లేకుండా అలా ఉండగలిగితే దేవుడు మీకోసం తన దూతలను పంపిస్తాడు. దేవుడు మీకు ఎంత పెద్ద సమస్యలైనా సునాయాసమైన విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయ. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను?
దేవునికి స్తోత్రం. ఆరు చెప్పాను, లాస్ట్ మాట అదేంటో ఆరో అధ్యాయం మనందరికీ తెలుసు, పదవచనం చూద్దాం. ఈ శాసనం సంతకం చేయబడినని దానిలో తెలుసుకున్నాను. అతడి ఇంటికి తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినాము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేం తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాడు. కానీ దీనిలో నుండి మనం చాలాసార్లు ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ముమ్మారు స్తుతి చేస్తున్నాడు అన్న సంగతి మనం ఫోకస్ చేశాం. కానీ అది ఎలా ఉండి చేస్తున్నాడు? ఆయన మోకాళ్ళుని ఎలాగా? అప్పుడు జాగ్రత్త గమనించండి, అలాంటి దేవుని ముందు మోకరిస్తున్నారు అన్న సంగతి మర్చిపోద్దు. మీరు ఎవరి ముందు మోకరిస్తున్నారు? గాడ్ ది ఆల్మైటీ, సర్వశక్తి గల దేవుని ముందు మోకరిస్తున్నారన్న సంగతి గమనించి, మోకరించి భయంతో వణుకుతో వినయ విధేయతలతో అలా రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు, రోజుకి మూడు సార్లు స్తుతిస్తున్నాడు. అదొక నియమం పెట్టుకున్నాడు. 106 ఈ మూడు సార్లు ప్రార్థన చేయటం, మూడు సార్లు స్తుతులు చేయటం మాత్రం మాననే. మీకు పక్కింటోడు పుష్పావతి అయితే అలా వారం రోజులు ప్రార్థన అనేది అటకెక్కిచ్చేస్తారు. ఎస్ఆర్ను మీ ఇంట్లో పెళ్ళైతే నెల రోజులు ప్రార్థన కీర్తన నైజాంత అటకెక్కిచ్చేస్తారు. మీరు ఎట్ట ప్రియులు అవుతారండి దేవుడికి? మీరు ఫైట్ లేకుండా ఎట్లా ఉంటారు? ఫైట్ చేయాల్సిందే జీవితాంతం, ఫైటింగ్ సీనే జీవితాంతం. మాకు వద్దు పాస్టర్ గారు ఈ ఫైటింగ్, ఇకనైనా కూల్గా ఉండాలండి అని కదా ఇక్కడ కూర్చున్నారు. సరే జాగ్రత్త గమనించండి, ఈ దానియలకు ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే ప్రార్థన చేయాలన్నా స్తుతి చేయాలన్నా ఏం చేస్తున్నాడు? మీకు చిన్న సలహా చెప్తున్నాను, పెద్దలు ఉన్నారు ఇక్కడ, అఫ్కోర్స్ నేను కూడా ఎక్కువసేపు నేను మోకాలు వేయలేకపోతానేమో కానీ నడుస్తూ చేస్తాను ప్రార్థన. నేను నా గదిలో లేకపోతే నించుని ప్రార్థన చేస్తాను, నుంచుని దేవుని స్తుతిస్తాను. నేను మోకరించలేని పరిస్థితి, నొప్పులు వచ్చేసినప్పుడు ఇక నుంచుంటాను నేను పండుకొని రిలాక్స్డ్గా. ఎప్పుడు అమ్మో భయం, ఎవరి ముందు ఉన్నాం మనం? అది అది నువ్వు మోకరిస్తే. ఎవడో ఒక వ్యక్తి ఒక చిన్న మాట అన్నాడు, వెన్ యు నీల్ సాటన్ ట్రంబుల్స్ అన్నాడు. అంటే మనం మోకరిస్తే అపవాది వణుకుతాడు. దానియేలుకు రోజుకు మూడు సార్లు మోకరించే అలవాటు, స్తుతించడానికి మూడు సార్లు మోకరించే అలవాటు ఉంది, ప్రార్థన చేయడానికి మూడు సార్లు మోకరించే అలవాటు ఉంది. అలా మోకరించే ముందు వాడి ముందు రాజు వచ్చి సాగిలబడ్డాడండి. చూడండి చూడండి చూడండి, చూపిస్తా దానియేలు గ్రంథంలో 2:46 చూడండి. అంతటా రాజుకు నెబుకద్నెజర్ దానియేలు నాకు సాష్టాంగా నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్యాలు అర్పించి ధూపాలు వేసి అతనికి అన్ని సమర్పిస్తున్నాడండి. అబ్బాబ్బాబ్బా, ధూపాలు వేస్తున్నాడు, నైవేద్యాలు వేస్తున్నాడు, అతను పూజిస్తున్నాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈయన ఎవరి ముందు మోకాళ్ళు వేశాడు? ఈయన దేవుడి ముందు ఈయన మోకాళ్ళు వేస్తే రాజు వచ్చి ఈయనకి సాగిలపడి నమస్కారం చేసే తట్టుగా దేవుడు చేశాడు. ఇప్పుడు కొట్టని చప్పట్లో మనం మోకాళ్ళు వేస్తే అపవాది వణుకుతాడండి. When you kneel, Satan trembles. అంతే, అపవాది వణుకుతాడు. ఇంకో సన్నివేశం చెప్తా, మనం మోకరిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో. బైబిల్ గ్రంథంలో అబ్రహాము తన కుమారుని పెళ్లి చేయాలనుకున్నాడు. పెద్ద దాసుని పిలిచి బాధ్యతలను అప్పగించేసి వెళ్ళి తీసుకొని వచ్చేసి అమ్మాయిని పెళ్లి చేసేద్దామన్నాడు. ఇప్పుడు అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాడు బావి దగ్గరికి. వెళ్ళేటప్పటికి బావి దగ్గర ఒకళ్ళని మించిన అందగత్తలు ఒకళ్ళు, వాళ్ళందరూ చూసేటప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అర్థం కావట్లేదు. బాబ్బాబ్బా ఏం బాగున్నారు వీళ్ళు. అయితే ఈ పరిస్థితుల్లో ఈయన మోకాళ్ళు వేశాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు, క్లారిటీ కావాలి. ఒక ఒక దేవుడు చూస్ చేసి చూపించాలి కనుక క్లారిటీ. మీకు కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తే కత్తుల్లో పడ్డామండి పాస్ గారు, ఏం నిర్ణయం తీసుకోవాలి అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు అలా మీరు మీరు ఎప్పుడు కత్తుల్లో పడలేదు, ఎప్పుడు క్లారిటీ ఉంది మీకు కదా. కన్ఫ్యూజన్ అనేది కత్తిరి అనేది ఎప్పుడు లేదు మీకు, ఉందా? ఇప్పుడు కూడా కత్తుల్లో ఉండే వచ్చారు ఇక్కడికి, ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కాక కూర్చున్నారు ఇక్కడ. కత్తిరిలో ఉన్న మీకు క్లారిటీ ఇవ్వాలంటే మోకాళ్ళు వేయండి. ఆ దానికి కూడా మంచి స్లోగన్, నేను దాన్ని ఎప్పుడు నేను ఇష్టపడతాను, వెన్ ఇట్స్ టూ హార్డ్ టు స్టాండ్ నీల్. నిలబడలేని పరిస్థితులు వస్తాయి జీవితంలో, మోకాళ్ళు వేయండి. నిలబెట్టేవాడు దిగొస్తాడు నీకోసం. హల్లెలూయా, నిన్ను నిలబెట్టేస్తాడు ఆయన, నీకోసం దిగొస్తాడు. చూడండి ఇక్కడ ఏం చేశాడంటే, ఈయన క్లారిటీ లేదు మోకాళ్ళు వేశాడు. ఈయన మోకాళ్ళు వేసేటప్పటికి ఆయనతో వచ్చిన సేవకులంతా మోకాళ్ళు వేశారు. సేవకులంతా మోకాళ్ళు వేస్తే 10 వచ్చిన నోరు లేని జీవులు కూడా మోకాళ్ళు వేసినాయండి. అందరూ మోకాళ్ళు వేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? క్లారిటీ ఇచ్చేశాడు. అక్కడ ఒక చక్కని అమ్మాయిని చూపించాడు. ఆ అమ్మాయి, అమ్మా నేను దేవుడు చూపించాడమ్మా మరి మీ ఇంటికి తీసుకెళ్తామంటే హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోయింది.
లెక్క ప్రకారం ఏమనాలి, నేను తీసుకెళ్తే సాగుట్టేస్తాను మా డాడీ అనాలి కదా పెళ్ళిగాని అమ్మాయి. కానీ రెండు ఎంత తీసుకెళ్ళిపోయింది వాళ్ళు, ఎందుకైనా మధ్యన బయట నిలబడ్డారు, ఎందుకంటే అమ్మాయిని దరివేసి తర్వాత మమ్మల్ని దరివేస్తారేమో అని భయపడి ఎందుకైనా మధ్యన బయట నిలబడ్డారు వీళ్ళంతా. నిలబడిన వాళ్ళకి తండ్రి దగ్గర వాళ్ళ దగ్గరికి తండ్రి వాళ్ళ అన్న ఇద్దరు వచ్చి వాళ్ళు ఏమంటారు చెప్పనా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, ఏంటి బయట నిలబడ్డారు, లోనకి రండి అని లోనకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి సకల మర్యాదలు చేశారండి. ఎందుకు వచ్చారు చెప్పండి అంటే పెళ్లి సంబంధం కుదురు, ఇంకేముంది మీకు మేము ఓకే మాకు మీరు ఓకే ఇక పెళ్ళి ఓకే అన్న సరే పెళ్ళి అంతస్తు అంత సులువు అయిపోయిందండి. ఏం చేస్తే అన్ని సులువైనవి. ఈ కార్యక్రమాలన్నీ అలా సులువు అవడానికి కారణం వాళ్ళ దానికి ముందు ఏం చేశాడు, మీకు కూడా ఇలా సులువు అయిపోవాలని. అయితే మీరు మాకాళ్ళేస్తే మీకు అన్ని సులువు అయిపోతాయి, అంతే, మీకు అన్నీ ఇలా తేలిగ్గా అయిపోతాయి. ఇప్పుడు ఈ సంబంధాన్ని తీసుకొని వెళ్తున్నాడండి, తీసుకొని వెళుతుంటే ఒంటి మీద తీసుకొని వెళుతుంటే అబ్బాయి గారు అప్పుడే ప్రార్థన చేసి లేచాడు పెళ్లి కొడుకు. లేచేటప్పటికీ చక్కని చుక్క ఇలా ఊగుతా ఊగుతా వస్తుంది ఒంటి మీద. ఎంత బాగుందిరా ఈ అమ్మాయి, ఎంత అందంగా ఉందిరా ఈ అమ్మాయి, అమ్మ 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 మనసు లాగేస్తుంది 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 ఫ్లాట్ అయిపోయాడు. ఈ సమయంలో ఏం జరిగిందంటే తండ్రి దగ్గర తీసుకెళ్లాడు. తండ్రి దగ్గర చూడంగానే ఆ తండ్రి దగ్గర ఆ వినయ విధేయతను చూసి ఆ తండ్రి అంటాడు, నా ఇంటికి తగ్గ కోడలను తీసుకొచ్చావురా నువ్వు, శబాషరా, ఏం వినయ విధేయతలరా. ఆ తండ్రి ఓకే అయిపోయాడు, కొడుకు కూడా బ్రహ్మాండంగా పెళ్లి జరిగింది. ఇప్పుడు ఇంత సునాయాసంగా ఈ పెళ్లి జరిగిపోవడానికి కారణం వీటన్నిటికన్నా బిగినింగ్లో ఆయన చేసిన పని ఏంటి అంటే, నువ్వు మోకాళ్ళు వేస్తే నీకు ఇలా జరుగుతాయి కార్యాలు, ఇంత సులువుగా జరిగిపోతాయి. హల్లెలూయా. ఈ దానియేలుకు రోజుకి అలా 3 సార్లు మోకాళ్ళు వేసి స్తుతి చేసి అలవాటు ఉంది, 3 సార్లు మోకరించి ప్రార్థన చేసి అలవాటు ఉంది. వాట్ అబౌట్ యూ, మీ సంగతి ఏంటని అడుగుతున్నాను. చేస్తున్నామా, ఇకనైనా చేద్దామా అంటే ఇందాక అన్నమాటకి జవాబు రాలేదంటే చేయట్లేదు అన్నమాట. ఉన్నమాట అన్నమాట ఉన్నమాట. మీరు యథార్థపరులండి, అబద్ధం చెప్పరు మీరు, అంతా సత్యమే పలుకుతారు. సత్యమేవా మీరు జయిస్తారు అంతే. ఆమెన్ 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 కూడా చెప్పట్లేదండి మీరు అందరూ. 7 విషయాలు చెప్పేశాను దేవుని కృపను బట్టి. ఇప్పుడు 7 విషయాలు మీరు చెప్పండి, లేదంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం మళ్ళీ ప్రసంగం. ఈ దానియేలు దేవుని చేత ప్రియుడు అనిపించుకున్నాడు. దానియేలుకి ఫైటింగ్ లేదు, పెద్ద సమస్య. ఆయన ఫైట్ చేయలేదు, ఆయన కూల్గానే ఉన్నాడు. కానీ తన తరపున ఫైట్ చేయడానికి దేవుడు దూతని పంపించాడు. ఎందుకంటే అతను ప్రియుడు. ఎలా ప్రియుడయ్యాడండి అంటే మొదటి మాట ప్రతిష్ఠించుకున్నాడు దేవునికి, ప్రతిష్టను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉన్నాడు. మా 2వ మాట చెప్పండి, స్నేహితులను ఎంచుకున్నాడు. పిచ్చాపాట ఎవడం పడితే ఆడితో స్నేహం చేయాల, మంచి ప్రార్థనా పరులైన వాళ్ళని స్నేహితులుగా ఎంచుకున్నాడు. అలాంటి స్నేహితులు తన ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు అలా ప్రార్థించారు, సపోర్ట్ ఇచ్చారు, అదే తనకు బ్లెస్సింగ్ అయింది. ఆమెన్. 3వ మాట, అతడు ప్రతిరోజు దేవుని వాక్యం చదివే అలవాటు కలిగినవాడు. అందుకే అతనికి అంతగా క్లారిటీ దేవుడిస్తున్నాడు. 4వది, నమ్మకస్తుడు. అందుకే మెండుగా దీవిస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత 5వది, ఆయన బుద్ధి అండి, అతి శ్రేష్టమైన బుద్ధి. సూపర్ అండి బాబు, అతి శ్రేష్టమైన బుద్ధి. అందుకే దేవుడు ఆయన ప్రియుడు అన్నాడు. 6వ సంగతి, నిర్దోషిగా, ఏ తప్పైనా ఏ నేరమైనా చేయని నిర్దోషి, నిందారహితుడు. అందుకే దేవుడికి ప్రియుడయ్యాడు, అందుకే ఫైట్ చేయాల్సిన అవసరం అతనికి లేకపోయింది. లాస్ట్ మాట, ప్రతిరోజు రోజుకి 3 సార్లు ప్రార్థన చేయడానికి మోకాళ్ళేసేవాడు, దేవుణ్ణి స్తుతించడానికి ఇంకో 3 సార్లు మోకాళ్ళేసేవాడు, మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాడు. అందుకే దేవునికి ఆయన బాగా ప్రియుడయ్యాడు. ఈ 7 పనులు మనలో ఉన్నాయా? కళ్ళు మూసుకోండి, చేతులండు పైకెత్తి, నేను అలా జీవించుటకు సహాయం చేయండి అయ్యా. దావీదుకి సింహం పైన విజయం వచ్చింది, సంసోనుకు సింహం పైన విజయం వచ్చింది. అది ఒక్క సింహమే, ఆ ఒక్క సింహం మీద విజయం పొందడానికి వాళ్ళు ఫైట్ చేయాల్సి వచ్చింది. కానీ దానియేలు మీదకి 100 సింహాల మధ్య పడేశాడు, 100 సింహాలతో ఆయన ఫైట్ చేయలేదు, కూల్గా ఉన్నాడు. ఆయన తరపున ఫైట్ చేయడానికి మీ దూతను పంపించారు, కారణం మీకు ఆయన ప్రియుడుగా ఉన్నాడు. ప్రియునిగా ఉండటానికి కారణం అతడు ప్రతిష్టమైన జీవితం జీవించినవాడు, తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నవాడు, అలాంటి ప్రతిష్టను కాపాడుకుంటున్నవాడు. నేను ఇక్కడ నుండి ప్రతిష్టను కాపాడుకుంటానయ్యా, నేను ప్రతిష్ఠించుకున్న ప్రకారం ఆ ప్రతిష్టను కాపాడుకుంటానయ్యా. పైకెత్తి చెప్పండి. 2వ మాట, ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయనయ్యా, ప్రార్థనా పరులతోనే స్నేహం చేస్తాను.
మూడవది వాక్యం ప్రతిరోజు చదువుతానయ్యా, వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా. నాలుగవది నమ్మకమైన వ్యక్తిగా నేను ఉంటానయ్యా. ఐదవది అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటానయ్యా. మీరు అనాలి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటానయ్యా. ఆరవది నిర్దోషిగా ఏ నింద లేని వ్యక్తిగా నేను ఉంటానయ్యా. ఆఖరిది రోజు మోకరించి రోజుకి మూడు సార్లు ప్రార్థిస్తూ రోజుకి మూడు సార్లు స్తుతించి అలవాటు కలిగి ఉంటానయ్యా. నేను మాటిస్తున్నానయ్యా, ఆ ప్రకారం నేను జీవిస్తానయ్యా. దానియేలు కోసం దూతను పంపించి దానియేలు తరపున ఫైట్ చేసి దానియేలు తరపున విజయం ఇవ్వడానికి నువ్వు ఎలా సహాయం చేశావో నా కోసం కూడా మీ దూతను పంపించండి అయ్యా. హార్డ్ టైం ఎదురు చూస్తున్నానయ్యా, భయంకరమైన పరిస్థితులు నాకు ఎదుర్కొంటున్నాను. వీటిల్లో నువ్వు నాకు సహాయం చేస్తే తప్ప నాకు నేనుగైతే పోరాడుతున్నానయ్యా. నా వల్ల అవ్వటం లేదయ్యా, అయ్యా నా వల్ల అవ్వటం లేదయ్యా. దయచేసి ప్రభువా ఈ పోరాటంలో మీరు దూతను పంపిస్తే నాకు విజయం వస్తుంది. దయచేసి నాకు విజయం దయచేయండి అయ్యా, దయచేసి నాకు అలాంటి విజయం దయచేయండి అయ్యా. చేతులు పైకెత్తి మీరు ప్రార్థిస్తూ ఉండగా కృపగల దేవుడు ఆయన తన ప్రత్యేకమైన కృపను మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దానియేలుకు వచ్చిన పెద్ద పెద్ద సమస్యలలో సునాయాసముగా జయమిచ్చి హెచ్చించిన దేవుడు మీకు వచ్చిన పెద్ద పెద్ద సమస్యలలో అద్భుతమైన విజయాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. అద్భుత పరిష్కారాలు మీకు ఇవ్వబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు మీకు చేయబోతున్నాడు. కృప వెంబడి కృపను ఇవ్వబోతున్నాడు. అట్టి కృపను ఇవ్వబోతున్న దేవాది దేవునికి చప్పట్ల కొడుతూ నిండు మనసుతో కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. స్తుతులు 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 స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.